హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్న చేతి వంటలు. ఈరోజు వచ్చేసి వీడియోలో తోటకూర టమాటా కర్రీ వండుతున్నానండి. చాలా బాగుంటుందని నేను ముందుగా ఒక తోటకూర తీసుకున్నానండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో కామెంట్ సబ్స్క్రైబర్ చేసుకోండి. కావాల్సిన పదార్థాన్ని ముందుగా చూసేద్దామండి. తోటకూర అంతా బాగా శుభ్రంగా కోసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఒక కప్పు, కరివేపాకు కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం, సరిపడా సాల్ట్, కొంచెం ధనియాల పొడి. ముందుగా స్టవ్ తీసుకొని గిన్నె పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. దీంట్లో తోటకూర అంతా వేసేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇంకా సింపుల్గా చేసేసుకోవచ్చండి తోటకూర టమాటా కర్రీ. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి. గ్లాస్ వాటర్ పోసేసుకోవాలండి. మూత పెట్టేసుకుని ఒక 1/2 గంట ఉడకనిద్దాం. మూత తెచ్చేసాను, చూసారా చక్కగా ఉడిగిపోయిందండి తోటకూర మొత్తం. ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకోవాలి 2 స్పూన్లు. గరిటెతో అటు ఇటు తిప్పుకోవాలండి. చక్కగా ఉడిగిపోయింది, 5 నిమిషాలు ఉంచుకుందాం. తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్కి ఇచ్చేసి బాండి పెట్టేసేసుకొని తలం దినుసులు 2 మిరపకాయలు వేసుకోవాలి. బాగా గొలికడ వచ్చేలాగా వేయించుకోవాలండి. కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయిపోయింది. తోటకూర చాలా మంచిదండి, చాలా ఆరోగ్యం. ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లల్ని చక్కగా తినేస్తారండి పెద్దలైనా. రెడీ అయిపోయిందండి తోటకూర అంతా. తాలింపు వేసేసుకున్నాను తోటకూరలోకి. ఇప్పుడు సరింపు రేట్లో తీసేసుకున్నానండి. చూసారా, చూస్తుంటే ఎంత బాగుంది, చాలా రుచిగా ఉంటుందండి. టేస్టీ తోటకూర టమాటా కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.